గోదావరి జిల్లాలో రామచంద్రాపురం మండలంలో గొల్లల మామిడార అనే గ్రామం కలదు. ఈ గ్రామంలో భద్రాచలమంతటి రామాలయం ఉంది. గౌతమి నదీ తీరంలో కశ్యప మహర్షి ఆశీస్సులతో ప్రవహించు గోదావరి నది అంతర్వాహినిగా కలిగిన గ్రామం ఈ గొల్లల మామిడాడ. ఈ రామాలయ నిర్మాణం ఎంతో శిల్పకళా నైపుణ్యంతో కంచర్ల గోపన్న నిర్మించిన భద్రాచలం తర్వాత మరో భద్రాచల రామాలయంగా కీర్తించబడుతోంది. గొల్లవారు ఎక్కువగా నివసించుట చేత అనేక మామిడి తోటలు కలిగి ఉండటం వలన ఈ ఊరుకు గొల్లల మామిడాడ అనే పేరు వచ్చింది. ఆలయానికి తూర్పున 8 అంతస్తుల గాలిగోపురం మరియు పశ్చిమాన 11 అంతస్తుల గాలిగోపురాలు ఉన్నాయి. శ్రీ సుబ్బిరెడ్డి రామిరెడ్డి అనే ఇద్దరు సోదరులకు శ్రీ మహావిష్ణువు స్వప్నంలో సాక్షాత్కరించి చెప్పగా వారు ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారని స్థల పురాణం చెబుతుంది. తర్వాతి కాలంలో 64 స్తంభాలు గల విశాలమగు పుష్పక విమానం మంటపాన్ని నిర్మించారు. పశ్చిమ గోపురం 200 అడుగుల ఎత్తులో 9 అంతస్తులు కలిగి ఉంది. తూర్పు ముఖంగా ఉన్న గర్భాలయం నందు ప్రతిష్ఠించబడిన శ్రీ కోదండ రామచంద్రమూర్తి, శ్రీ సీతామహాదేవి, శ్రీ లక్ష్మణ స్వామి, వీరికి ఎదురుగా ఉన్న ఆలయంలో వీరికి నమస్కరించే శ్రీ ఆంజనేయ స్వామి వార్లను 1934 మార్చి 24 చైత్ర శుద్ధ నవమి నాడు ఉదయం 9:48 పునః ప్రతిష్ఠ చేశారు. నిత్య పూజలతో పాటు పండుగ పర్వదినాలలో విశేష పూజలు ఉత్సవాలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం, హనుమత్ జయంతి రోజున ఆకు పూజలు చాలా గొప్పగా జరుగుతాయి. ఈ ఆలయంలో ఉన్న అద్దాల మేడ ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయం నందు మహర్షులు, దేవతామూర్తులు, పరమేశ్వరుడు, అహల్య శాప విమోచనం వంటి చక్కని ఇతిహాసాలతో కూడిన శిల్పాలు చాలా ఉన్నాయి. మన రాష్ట్రంలో భద్రాచలం తర్వాత చూడదగ్గ రామాలయాల్లో ఈ పుణ్యక్షేత్రం ఒకటిగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.